ఇదిగో ఘంటసాల వారి తేజ్ తాటి బెల్లంతో చేసిన శొంటి కాఫీ పౌడర్. ఇది అల్లం, తులసి, అశ్వగంధ, పసుపు, బ్రహ్మి మొదలైన 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఘంటసాల వారి తేజ్. రమణ, ఘంటసాల వారి తేజ్ తాటి బెల్లం శొంటి కాఫీ పౌడర్. ఇమ్యూనిటీ పెరుగుతది, వైరస్ వస్తది. ఘంటసాల తేజ్ తాటి బెల్లం శొంటి కాఫీ పౌడర్ 18 రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది. జలుబు, దగ్గు, మలబద్ధకం, కఫము, అజీర్ణం మరియు అన్ని రకాల వైరస్ల నుండి కాపాడుతుంది. ఆదితేయ ఘంటసాల తేజ్ ప్రొడక్ట్స్. ఆదితేయ కంపెనీకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, మార్కెటింగ్ సిబ్బంది కావలను. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8008962108 హైదరాబాద్. పలు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వానికి భారత ప్రజాని ఈ దేశంలో చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టడం కట్టడం జరిగింది. అనేక ఎగ్జిట్ పోల్స్ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతుందని అనేక సర్వేలు చెప్పాయి. సర్వేలకు భిన్నంగా ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తీర్పునివ్వడం జరిగింది. దేశంలో జరిగినటువంటి యొక్క ఎన్నికలు బీజేపీ పనితీరుకు, భారత ప్రధాని నాయకత్వానికి ఇది విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఖాతా తెరవదు అని మాట్లాడుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఈరోజు జరిగినటువంటి తెలంగాణలో కేసీఆర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందనరావు గెలవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు తెలంగాణలో బుద్ధి చెప్పడం, కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు స్థానాలు కూడా బీజేపీ అధికారంలోకి రావడం, సిరాలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కనీస ఓట్లకు సాధిస్తున్న సందర్భంలో ఈరోజు బీజేపీ అభ్యర్థి గెలవడం అనేటువంటిది కర్ణాటకలో, దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం అనేటువంటిది ప్రారంభమైంది. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.